ప్రభునందు ప్రియులారా ప్రభు అని ఏసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇదైన ముందు దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని స్థుతించి ఆరాధించడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి ఆరాధన ప్రారంభించుకుందాం సర్వోన్నతుడా జీవాధిపతి మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఇదన మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు కుడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి ఏ ప్రదేశంలో ఉండి ఈ మాటలు వింటున్నప్పటికీ ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో నూతన క్రియలు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆరాధన అంతా మీకు మహిమకరంగా జరిగించండి మాకు ఆశీర్వాదకరంగా జరిగించండి ప్రభా పాటలతో మిమ్మల్ని స్థుతించినవి ఉండగా మీరే మహిమను పొందమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నీ కృప నీ సన్నిధి నీ ఆశీర్వాదం మా పట్ల ఉంచమని ప్రత్యేకమైన రీతిలో ప్రతి ఒక్కరితో మాట్లాడి దీవించమని ఏ సుది నామమున మమున అడిగి తండ్రి ఆమెన్ ప్రియులారా ఈ సమయం ముందు ఒక పాట పాడుతూ నామని స్థుతించి ఆరాధిద్దాం దేవుని మాటలు ఆలకించడానికి మన ప్రాణాత్మ శరీరాలు సిద్ధపరచుకుందాం ప్రభునంద ప్రియులారా గతించిన కొన్ని వారాలుగా మత యస్సు వార్తలోని యేసుక్రీస్తు వారి యొక్క మాటలు జీవనంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం గతించిన వారము ఎనిమిదవ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మనం ధ్యానం చేశాం యేసుక్రీస్తు వారిని వెంబడించాలంటే మన సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టుకునడానికి సిద్ధంగా ఉండాలి ఏసుక్రీస్తు వారిని వెంబడించాలంటే మన కుటుంబాలను త్యాగం చేసుకోవడానికైనా సరే మనం సిద్ధంగా ఉండాలి యస్సుక్రీస్తు వారిని వెంబడించాలంటే మన యొక్క భద్రతను సంరక్షణను పోగొట్టుకోవడానికైనా మనం వెనుకాడటానికి వీల్లేదు యస్సు క్రీస్తు వారిని వెంబడించాలంటే మన యొక్క సంపదను కోల్పోవడానికి కూడా మనం వెనుకాడవలసిన పని లేదు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈ వారం తొమ్మిదవ అధ్యాయంలో నుండి మతెస్సు వార్త తొమ్మిదవ అధ్యాయంలో నుండి మొదటి ఎనిమిది వచనాల్లో నుంచి మనము యేస్సు వారి యొక్క జీవితంలో నుండి ఆయన పరిచర్యలో నుండి కొన్ని మాటలు మనము నేర్చుకుందాం ధ్యానం చేద్దాం యేస్సుక్రీస్తు వారు దోన ఎక్కి మరల ఆ యొక్క సముద్రాన్ని దాటుకొని గల్లీ సముద్రాన్ని దాటుకొని గెదరనీయుల దేశంలో నుండి ఆయన కపెర్న హోముకు తిరిగొచ్చారు తన పట్టణంలోనికి ప్రవేశించారు అన్నమాట మత్తయ్య భక్తుడు రాస్తారు మార్కు సువార్తలో రెండవ అధ్యాయంలో కపెర్ణ హోముకు తిరిగి వచ్చినట్లుగా ఇదే ఉదంతం గురించి మార్కు భక్తుడు రాస్తున్నారు ప్రియులారా మార్కు సువార్త సువార్త కంటే ముందు రాయబడినటువంటి సువార్త అని బైబిల్ పండితులు నమ్ముతారు మార్కు సువార్త ఆధారంగానే సువార్త మిగిలిన సువార్తలు యోహాను స్వార్థ తప్ప మిగిలిన సువార్తలు రాయబడ్డాయి అని కూడా చెబుతూ ఉంటారు అయితే మార్కు భక్తుడు కపెర్ణ హోము అన్నారు మత్తయ్య భక్తుడు తన పట్టణంలోనికి అంటే వారి యొక్క పట్టణంలోనికి అని చెప్పారు అనగా ఏసుక్రీస్తు వారి యొక్క పట్టణం ఏంటి అంటే కప్పెర్న హోము అని మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు వారి పుట్టింది బెత్తలహేములో కొంతకాలం ఐగుప్తులో పెరిగారు నజరేతుకు వచ్చి నజరేతులో తన యొక్క యవనప్రాయమంతా కూడా ఆయన పెరిగారు ఒక వడ్రంగి వాని కుమారుని వలె కానీ ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు గలలియ ప్రాంతంలోకి వెళ్ళిపోయి గలలియ ప్రాంతంలో ఆయన కప్పెర్న హోము అనేటువంటి గ్రామములో లేదా పట్టణములో ఆయన నివాసం చేసి దాని యొక్క దానిని ఆయన యొక్క పరిచర్యకు బేస్గా ఆయన దాన్ని ఏర్పరచుకున్నారు అక్కడి నుండే ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించినట్లుగా మనం సువార్తల్లో మనం చూస్తాం బైబిల్లో మనం చూస్తాం కనుక యేసుక్రీస్తు వారు అన్ని చోట్ల తిరిగారు తిరిగి కపెర్నహోము ప్రాంతానికి వచ్చారు గలలే సముద్రానికి అటువైపున ఇటువైపు ఉన్న ప్రాంతాల్లో పరిచయం చేసి మరలా తిరిగి తన యొక్క సొంత పట్టణమైనటువంటి కపెర్నహోముకి వచ్చి అక్కడ ఆయన పరిచర్ చేస్తూ ఉంటూ ఉండగా ఆయన ఒక ఇంటిలో ఉన్నారు ఆయన ఇంటిలో ఉన్నప్పుడు అన్నమాట మార్కు భక్తుడు రెండవ అధ్యాయం మొదటి వచనాల్లో రాస్తాడు ఆయన ఇంటిలో ఉన్నప్పుడు అది ఎవరిల్లు అనేది మనకు తెలియదు బహుశా దేశ్రీస్తు వారు నివాసం ఉంటున్న ఇల్లే అయి ఉండొచ్చు కూడాను అక్కడ ఆయన స్వార్థ పరిచయ చేస్తూ ఉంటే అనేక మంది వందలాదిగా కూడివచ్చారు ఇల్లంతా కూడా కిక్కిరిసిపోయింది బయట ఉన్నారేమో ఇంకా అనేక మంది ప్రజల చేత ఇల్లంతా కూడా కిక్కిరిసిపోయి ఉన్నటువంటి సమయంలో కొంతమంది నలుగురు వ్యక్తుల చేత ఒక పక్షవాయువు రోగాన్ని కలిగినటువంటి పెరాలిసిస్ రోగం కలిగినటువంటి ఒక వ్యక్తిని మోసుకొచ్చేలాగా తీసుకొని వచ్చారు కొంతమంది ఇక్కడ ఎవరు కనబడుతున్నారంటే పక్షవాయువు రోగం ఉన్నవాడు కనబడుతున్నాడు నలుగురు మోసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ నలుగురు చేత మోపించి తీసుకొని వచ్చిన వారు కొంతమంది ఉన్నారంట అంటే బహుశా బంధువులు వేరే వాళ్ళతో సహాయం వారి యొక్క సహాయం చేత అక్కడికి తీసుకొని వచ్చి ఉంటారు మోసుకొని వచ్చినప్పుడు తీరా మోసు చూస్తే అక్కడికి వచ్చేసరికి అక్కడంతా కూడా జనాలు కిక్కిరిసిపోయి ఉన్నారు ఇప్పుడు ఒక నిర్ణయం చేసుకోవాలి లోపలికి వెళ్ళాలా బయటికి వెళ్ళిపోవాలా మనం ఏదైనా హోటల్కి వెళ్ళామనుకోండి టిఫిన్ తెచ్చుకుందామనో మరి దేనుకనో అక్కడ ఎక్కువ మంది జనాలు పెద్ద లైన్లో నిలబడి ఉన్నారనుకోండి మనకి బాగా ఆకలేస్తే ఇంకా వేరే ఆప్షన్స్ ఉంటే వేరే దగ్గరికి వెళ్ళిపోతాం ఆ రోజు సెలవు ఎక్కడ దొరకట్లేదు అప్పటికే చాలా చోట్ల తిరిగి వచ్చాం ఇది ఒక్క ప్లేసే ఉంది ఎంత ఆకలేసినా సరే ఇప్పుడు ఇది దా ఇక్కడ కానీ టిఫిన్ చేయకపోతే లేకపోతే ఇక్కడ కానీ మనం కాస్త నిలబడి కొనుక్కోకపోతే మనకు ఇంకా దిక్కు లేదు అనుకున్నప్పుడు ఎంతసేపు అయినా లైన్లో నుంచొని ఆ యొక్క ఆహారాన్ని కొనుక్కుంటూ ఉంటాం ప్రిలారా వీడు పక్షవాయువు రోగం కలిగిన వాడు ఎన్ని చోట్ల తిరిగాడో బంధువులు ఎన్ని చోట్లు తిప్పారో చాలా డెస్పరేట్ కండిషన్లో ఉంటారు అందుకే ఎంతమంది ఆటంకంగా ఉన్నా సరే వారందరినీ దాటుకొని ముందుకెళ్ళి ఇంకా లోపలికి వెళ్ళడానికి వీళ్ళప్పుడు పైకెక్కి ఆ యొక్క పైకప్పు విప్పి ఆ వ్యక్తిని కిందకి ఏసుక్రీస్తు వారు నిలబడి బోధిస్తున్నటువంటి ప్రదేశానికి దించినట్లుగా మనము మార్కు సువార్తలో రెండవ అధ్యాయంలో మనం చూస్తాం ఆ కార్యాన్ని చూసినప్పుడు మార్కు సువార్తలో మార్కు భక్తుడు రాస్తారు ఏసుక్రీస్తు వారు దాన్ని చూసిన తర్వాత వారి విశ్వాసమును చూచి అనే మాట అక్కడ రాయబడినట్లు మనం చూస్తాం ఈ వివరాలన్నీ మత్తయ్య భక్తుడు రాయడం లేదు కానీ మత్తే భక్తుడు రాస్తున్న మాట ఏంటంటే ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి యేసు వారి విశ్వాసము చూచి వారిలో ఆ విశ్వాసం ఎలా కనబడింది వారు తమ విశ్వాసాన్ని ఏ విధంగా కనపరిచారు అంటే కష్టమైనప్పటికీ ఆటంకమైనప్పటికీ దాన్ని ఛేదించి వారు లోపలికి వచ్చారు అందుకే వారి విశ్వాసం అక్కడ కనబడింది చాలాసార్లు దేవుని ప్రియబెడ్డలారా మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు కార్యం చేయాలనుకుంటాం కానీ మనము ఒకసారి అడిగేసి వెళ్ళిపోతాం ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు వదిలేస్తాం దేవుడు కార్యం చేస్తాడో లేదో అనుమానంతో ఉంటాం మన యొక్క విశ్వాసం హృదయంలో ఉండదు బయటికి కనబడదు బైబిల్లో ఒక మాట ఉంటుంది హెబ్రిల్ క్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మార వచ్చినలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైంది ఆ సాధ్యం ఆయన వద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి తను వెతుకు వారికి ఫలం దాయి చేస్తాడని నమ్మాలి అలా నమ్మకుండా ఆయన దగ్గరకు వచ్చి ఆ నువ్వు ఇస్తావో లేదో నాకు తెలియదులే కానీ నేను అడుగుతున్నానులే అన్నట్టుగా ఆయన అడిగినప్పుడు అందులో విశ్వాసం కనిపించదు క్రియలు లేని విశ్వాసము మృతము అని యాకో భక్తుడు అంటాడు నీ దగ్గర విశ్వాసం ఉన్నప్పుడు ఆ విశ్వాసం క్రియలను చూపించగలగాలి నిజంగా ఈ పక్షవాయువు రోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి యొక్క స్నేహితులు కానీ బంధువులు కానీ చూపించినటువంటి విశ్వాసం అతను చూపించినటువంటి విశ్వాసం ఎంత గొప్పదంటే ఏసుక్రీస్తు వారు వారి విశ్వాసాన్ని చూచి ఆయన దగ్గరికి వచ్చి అంటారు కుమారుడ ధైర్యంగా ఉండు కుమారుడ భయపడవద్దు ధైర్యంగా ఉండు ఎందుకు అంటే నీ పాపములు క్షమింపబడి ఉన్నవి పాపాలు క్షమించమని ఎవరు అడిగారండి ఆయన్ని యేసుక్రీస్తు వారిని పక్షవాయువు రోగంతో వచ్చినప్పుడు ఆ రోగాన్ని బాగు చేయాలని కోరుకుంటాడు కానీ పాపాలు క్షమించమని ఆయనకు అడగలేదే యేసుక్రీస్తు వారు ఎందుకు అన్నారు అని అంటే నేను చాలాసార్లు బోధించాను ఈ విషయం గురించి రోగాలన్నీ మన మన జీవితంలోనికి రావడానికి మనం మంచి చేసినా చెడు చేసినా మంచి చేయకపోయినా చేసినా చెడు చేసినా చేయకపోయినా ఒక ప్రాముఖ్యమైన కారణం మన యొక్క ఆది పెతుర్లైనటువంటి ఆదాము హవలు చేసిన పాపమును బట్టి ఆ పాపము మానవ జాతిలోనికి సంక్రమించింది ఆ పాపమును బట్టి మరణము మనకు సంక్రమించింది కనుక మరణ సంబంధమైనటువంటి రోగాలు మన జీవితంలోనికి వచ్చేసాయి అంటే ఇమీడియట్గా నువ్వు అప్పుడు పాపం చేసావు కాబట్టి నీకు రోగం వచ్చింది అనడానికి లేదు పాపం చేయకపోయినా రోగం రావచ్చు కానీ కొన్ని సందర్భాల్లో మనం చేసినటువంటి పాపాన్ని బట్టి కూడా మనకు రోగం రావచ్చు అది కూడా ఉంది అవకాశం అందుకే మొదటిగా మనం మనం పరిశీలించుకోవడం మంచిది యస్సుక్రీస్తు వారైతే ఈ వ్యక్తి విషయంలోకి వచ్చినప్పుడు అందరికీ మాట చెప్పలేదు కొందరికి నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందన్నారు ఈయన దగ్గరికి వచ్చినప్పుడు బాబు నీ పాపాలు క్షమించబడ్డాయన్నారు ఎందుకంటే బహుశా ఈ వ్యక్తి పాపము చేసిన వాడేమో మనకు తెలియదు ప్రియులారా మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు అనారోగ్యం చేత బాధపడతా ఉన్నప్పుడు మన జీవితాలను పరిశీలించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం మన జీవితాలను సరి చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఒకవేళ నా జీవితంలో నా జీవితంలో ఎటువంటి మలినం లేదు అని దేవుని యొక్క ఆత్మసాక్షిగా మనం దాన్ని తెలుసుకున్నప్పుడు మంచిదే ఇంకా వేరే కారణాలు అయి ఉండొచ్చు దేవుని అడగొచ్చు ఏదేమైనప్పటికీ విశ్వాసము చేత ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కార్యాన్ని జరిగించేటువంటి దేవుడు ప్రియులారా ఆయన ఆయన తీసుకొని వచ్చినప్పుడు కుమారుడా ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని పక్షవాయువు గల వానితో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పాపాన్ని క్షమించాను అని చెప్తా ఉన్నారు ఈ మాట మరొక దాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది ఒకటి యేసుక్రీస్తు వారు రోగములను స్వస్థపరచగలిగినటువంటి దేవుడు రెండవది ఆయన క్షమించగలిగినటువంటి దేవుడు అనే మాట మనకు జ్ఞాపకం చేస్తుంది మూడవది ఆయన క్షమించేటువంటి అధికారము ఆయన దైవత్వాన్ని నిరూపిస్తుంది అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ ఏసుక్రీస్తు వారు నేను దేవుణ్ణి అని ఎప్పుడు కూడా చెప్పుకోలేదే అంటూ ఉంటారు బైబిల్లో ఆయన దేవుడు అని ఎక్కడ రాయబడలేదే అంటూ ఉంటారు ఏసుక్రీస్తు వారు నేను దేవుణ్ణి అని చెప్పుకుంటే ఆయన దేవుడని నమ్ముతారా ఉదాహరణకి చాలామంది చెప్పుకున్నారు ఈ లోకంలో నేను దేవుణ్ణి అని వాళ్ళందరూ దేవుళ్ళని మనం నమ్మేస్తామా చెప్తే సరిపోదు చెప్పకపోయినా కానీ చెప్పలేన చెప్పనంత మాత్రంలో ఆయన దేవుడని కాదు కానీ యేసుక్రీస్తు వారు అనేక మార్లు నేను అబ్రహాము కంటే ముందున్నవాడును అని చెప్పారు ఇస్సాకు ఇస్మాయిలు ఇద్దరికి తండ్రి అయినటువంటి అబ్రహాము కంటే ముందున్నవాడు అని చెప్పారు ప్రియులారా అలాంటి స్టేట్మెంట్స్ అనేక మనం బైబిల్లో చూస్తాం యేసుక్రీస్తు వారి స్టేట్మెంట్స్ ఆయన చేసిన క్రియలు కొన్ని ఉన్నాయి పాపములను క్షమించుట ఆయన దైవత్వాన్ని చూపిస్తుంది అది నేను దేవుడు అని చెప్తున్నాడు అందుకే శాస్త్రులు పరిసేలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ మాట విన్నప్పుడు కోపం వచ్చింది వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఏంటి నా పాపాలను క్షమిస్తాడు దైవ దోషణ చేస్తున్నాడు దేవదోషణ చేస్తున్నాడు బ్లాస్వమి చేస్తున్నాడు బ్లాస్వమి అనేటువంటి మాటకు గ్రీకు పదంలో ఉన్నటువంటి మాటకు అర్థమేంటంటే తక్కువ చేసి మాట్లాడటం అని దేని తక్కువ చేసి మాట్లాడుతున్నారు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడుతున్నాడు ఎలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు తినను దేవుని స్థాయిలోనికి హెచ్చించుకోని ద్వారా అది అక్కడ సబ్జెక్ట్ మనం తెలుసుకోవాల్సింది నేను పాపాలను క్షమిస్తున్నాను అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన పాపాలను క్షమిస్తున్నాను అంటే దాని అర్థం ఏంటంటే నేను దైవ సమానుడిని అని చెప్పుకుంటున్నాడు దాని ద్వారా దేవుని యొక్క స్థాయిని తగ్గిస్తున్నాడు దైవ దూషణ చేస్తున్నాడు నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు అన్న మాట మనకు కనబడతా ఉంది ప్రియులారా మార్కు సువార్తలో కూడా ఇంకొంచెం వివరంగా మనకు కనిపిస్తూ ఉంది మార్క్స్ వార్త రెండవ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇదే ఉదంతం గురించి మాట్లాడుతూ యేసు వారి విశ్వాసము చూసి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవంతో చెప్పాను శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండి వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదూషణ చేయుచున్నాడు కదా దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించగలవాడెవడని తమ హృదయంలో ఆలోచించుకొని వారు తమతో తమలో తాము ఈ నాగును యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీరు ఎలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొని చున్నారు ఈ పక్షవాయువు గలమానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువమని చెప్పుట సులభమా అన్నమాట ప్రశ్నిస్తూ ఉన్నారు అని అంటారు పదవచ్చినకి వచ్చినప్పుడు ఆయన యొక్క దైవత్వాన్ని మరొకసారి చెప్తా ఉన్నారు పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకుని వల్లని వారితో చెప్పి పక్షవాయు గలవాణిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానన్ను ఆ తర్వాత వాడు పరిపెత్తుకొని వెళ్ళిపోతాడు మనుష్య కుమారుని అనే మాట మనం అర్థం చేసుకుంటే ఈ మాటకు సంబంధించి ఇంకా అనేక చోట్ల ఈ మాటను ప్రభువారు వాడినప్పుడు మనుష్య కుమారుడు దేవుని కుడిపారుసను కూర్చుంటారు అని ఇంకో చోట వాడతారు మనుష్య కుమారుడు దేనికి సంబంధించిందంటే మనిషి కుమారుడు అంటే ఆయన మానవత్వాన్ని గురించి చెప్పేది కాదండి మనిషి కుమారుడు అంటే ఆయన దైవత్వాన్ని గురించి చెప్పే మాట అది ఆయన మనిషి కుమారుడికి లోకానికి వచ్చాడు దేవుడయ్యుండి ఉండి అది ఆయన చెప్తున్న మాట కాబట్టి వారు దేవదోషణ అనడం చేస్తున్నాడు అనుకోవడం సమంజసమే వాళ్ళ ఉద్దేశం ప్రకారం కానీ ఆయన దేవదోషణం చేయట్లేదు ఆయన దేవుడే గనుక క్షమించడానికి అధికారం కలిగిన వాడు దైవకుమారుడు గనుక తండ్రి కుడి పార్శ్వను కూర్చునడానికి అధికారము కలిగినటువంటి వాడు కనుక యేసుక్రీస్తు వారు నిరూపించడానికి అంటారు ఓకే పాపములు క్షమించబడబడి ఉన్నవి అని చెప్పటం చాలా సులభమైనటువంటి విషయం ఎందుకంటే ఎవరైనా అని వచ్చి ఎందుకంటే క్షమించబడ్డాయా లేదా అనే దానికి రుజువు చేయటానికి ఎక్కడ కూడా మనకు ల్యాబొరేటరీ ఏమీ లేదు కానీ ఒకదానికి టెస్ట్ ఉంది స్వస్థపరచాలంటే స్వస్థపడ్డా లేదా తెలిసిపోద్ది మనుషులకు అర్థమైపోద్ది అది రుజువు చేయబడవలసి రుజువు చేయగలిగినటువంటి రుజువు చే దగినటువంటి ఒక పరీక్ష కనుక ప్రభువారు అంటారు పాపములు క్షమించబడ్డాయని చెప్పడం పెద్ద కష్టమేం కాదు ఎవరైనా చెప్పేస్తారు కానీ నీ నిన్ను స్వస్థపరచడం అనేది చాలా కష్టమైనటువంటి పని కాబట్టి మనుష్య కుమారుడు నిజంగా చేయగలడు పాపములు క్షమించగలడు అని మీరు నమ్మునట్లుగా ఇదిగో మీకోసం ఒకటి చేస్తానని చెప్పి ఆయనతో అంటాడు లేచి నీ పరిపెత్తుకున్నాడు అన్నప్పుడు వాడు దిగ్గున లేచి పరిపెత్తుకున్న నడుస్తూ ఉంటాడు స్వస్థపరచబడినట్లుగా మనం చూస్తాం అనేక సంవత్సరాలుగా పక్షవాయువు రోగంతో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి ఇన్స్టెంట్గా స్వస్థపరచబడ్డాడు అంటే స్వస్థపరచడానికి ఉన్న శక్తి కలిగినటువంటి ఏసుక్రీస్తు వారికి పాపములు క్షమించేటువంటి శక్తి కూడా ఉన్నదని ఆయన రుజువు చేస్తున్నాడు పాపములు క్షమించడానికి శక్తి ఉంది కాబట్టి అది ద దేనిని రుజువు చేస్తుందంటే ఆయన దేవుడే దైవ కుమారుడే మనిషి కుమారుడే అన్న విషయాన్ని అది జ్ఞాపకం చేస్తూ ఉంది కనుక ప్రియునారా మత్స్వార్త తొమ్మిదవ అధ్యాయంలో మనం నేర్చుకునేది ఏంటంటే విశ్వాసముతో మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మన రోగములను స్వస్థపరిచేవాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మన పాపములను క్షమించేవాడు అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఆయన దైవమై ఉన్నాడు కుమారుడై ఉన్నాడు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన వాడై ఉన్నాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారి రోజు నీవు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ అనారోగ్యంతో మంచం మీద ఉన్నావో ఆసుపత్రిలో ఉన్నావో లేకపోతే నీ వర్క్ ప్లేస్లో ఉన్నావో ఇంటి దగ్గర ఉన్నావో నాకు తెలియదు కానీ యస్సు క్రీస్తు వారు స్వస్థపరిచే దేవుడు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి రోగాలు వస్తూ ఉంటాయి శ్రమలు వస్తూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి పాపభూయిష్టమైనటువంటి పతనమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం నూతన ఆకాశము నూతన భూమి మన దేవుడు మరలా సృష్టించే వరకు కూడా పాపముతో నిండి ఉన్నటువంటి లోకంలో ఉన్నాం కనుక మనము అపరిపూర్ణమైన ఈ లోకంలో ఉన్నాం కనుక వీటన్నిటి కూడా మనం వెళ్ళాల్సిందే కానీ స్వస్థపరిచేవాడు ఆయన ఆ శక్తివంతుడు ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి పాపము చేసినటువంటి వారి యొక్క పాపమును క్షమించేవాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలియదు ఆధ్యాత్మికంగా వాస్తవానికి చెప్పాలంటే భౌతికమైనటువంటి పక్షవాయువు రోగం అనేది దానితో పోల్చుకుంటే పా ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క పక్షువాయువు రోగము పాపము ఇంకా భయంకరమైంది నిన్ను సీజ్ చేస్తుంది నిన్ను పట్టుకొని ఉంచుతుంది నీ జీవితంలో ఆధ ఆధ్యాత్మికంగా ముందు కొనసాగలేకుండా ఆపేస్తుంది నీ భౌతిక రోగాన్ని బాగు చేయగలిగిన వాడు ఆయన నీ ఆధ్యాత్మిక రోగాన్ని బాగు చేయగలిగిన వాడు నీ వాయన యొద్కు వచ్చినప్పుడు కొన్నిసార్లు మనంతటా మనం రావడానికి మనకి కష్టంగా ఉంటుంది కానీ ప్రియులారి ఈ పక్షివాయువు రోగం గలవానికి కొంతమంది సహాయం చేశారట కొందరు నలుగురు వ్యక్తుల చేత వాని మోయించుకొని తీసుకొని వచ్చినట్లుగా బైబుల్లో మనం చూస్తాం అక్కడ కొంతమంది ఉన్నారు మోసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అంటే బంధువులై ఉంటారు మోసుకొచ్చిన వాళ్ళు స్నేహితులు లేకపోతే ఇంకెవరో బంధువులై ఉంటారు ఆ బాధపడుతున్నటువంటి వ్యక్తి నీవు ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నప్పుడు ఇతరులకు ప్రభు దగ్గరికి వారిని తీసుకొని రావడానికి నువ్వు తోడ్పడే స్థితిలో నువ్వు ఉండాలి ఒకవేళ నీవే ఆ రోగంలో ఉంటే పక్షవాయువు రోగము లాంటి పాపములో ఉన్నా లేకపోతే భౌతికమైనటువంటి బాధతో ఉన్నా సరే నీవు దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడాలి ఒకవేళ ఆటంకాలు ఉంటే తొలగించుకోవాలి ఆ తొలగించుకునేటువంటి ప్రక్రియలో ఇతరుల సహాయం కోరుకోవాలి అందుకే సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది చాలాసార్లు ప్రభు సన్నిధికి వెళ్ళాలన్నా ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవాలన్నా బైబుల్ చదువుకోవాలన్నా చర్చ్కి వెళ్ళాలన్నా ఎన్నో ఆటంకాలు మనకు కలుగుతూ ఉంటాయి ఆటంకాలను జయించడం చాలా కష్టంగా ఉంటుంది మన యొక్క మనస్సును కేంద్రీకరించడం చాలా కష్టంగా ఉంటుంది కొన్నిసార్లు ఇతరుల సహాయం తీసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు డివోషన్ చేయడానికి బైబిల్లో ఎక్కడ చదవాలి ఏం చదవాలని అర్థం కావట్లేదు అదొక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది కొన్ని డివోషనల్ బుక్స్ ఉంటాయి డివోషన్స్ డైలీ డివోషన్స్ ఉంటాయి చక్కగా ఆ డివోషన్స్ చదువుతున్నప్పుడు మనం నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో స్నేహితులు ఉంటారు కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మికంగా ఒక చక్కటి ఫెలోషిప్ మనం కలిగి ఉన్నప్పుడు ఆ డివోషన్లో మనం నడుచుకుని వెళ్ళడానికి క్రీస్తుకు చేరువడం అనేది మన యొక్క గురిగా ఉండాలి అప్పుడు ఆటంకాలు ఎన్నో దగ్గర వచ్చినా సరే ముందుకు కొనసాగేటువంటి స్థితిలో మనం ఉంటాం ఈ వ్యక్తిని మనం చూసినప్పుడు కథలు లేని స్థితిలో ఉన్నాడు కానీ ఆ వ్యక్తిని కొంతమంది నలుగురు చేత మోయించుకొచ్చినప్పుడు ప్రతి ఆటంకాన్ని జయించుకొని వచ్చారు అసాధ్యమైన వాటిని మనుషులకు అయ్యో ఇంకెందుకులే ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే స్థితిలో వారు సుసాధ్యం చేసి ప్రభు దగ్గరికి ఆయన చేరిస్తే ప్రభు నిరాశపరచలేదు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభుని నిరాశపరచడు చాలాసార్లు మనం ప్రభు దగ్గరికి రాలేకపోతూ ఉంటామని అందుకే నిరాశలో బ్రతికేస్తూ ఉంటాం ఆయన సన్నిధికి ఒకసారి ఒక ఐదు నిమిషాలు ఆయన సన్నిధిలో లోతుగా కూర్చొని ఉంటే ఆయన సన్నిధికి ఒకసారి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు ఆయన సన్నిధిలో లోతుగా కూర్చొని ఉంటే ఆయన ఇచ్చేటువంటి ఆదరణ ఆయన ఇచ్చేటువంటి బలము ఆయన ఇచ్చేటువంటి శక్తి ఎంత గొప్పదో మనం అనుభవించే వారంగా ఉంటాం కానీ చాలాసార్లు నిరాశ నిస్పృహల్లోనే మనం ఎందుకుంటూ పోతూ ఉంటామంటే ఆయన దగ్గరకు రాలేము ఎందుకంటే ఎన్నో ఆటంకాలు ఉన్నాయి మనకు ఎన్నో కారణాలు ఉంటాయి చెప్పడానికి అవి దాటుకొని రాగలిగితే ప్రభు పాద సన్నిధికి వస్తే ఆయన చేసే కార్యాలు మనం చూడగలుగుతాం ఆయన ఇచ్చే ఆదరణ మనం అనుభవించగలుగుతాం అది ఆధ్యాత్మికమైనటువంటి సవాలైనా అది భౌతికమైన సవాలైనా అయినా విజయాన్నిచ్చే దేవుడు ఏసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాట ఆయన వారి విశ్వాసమును చూచి అన్న మాట మనం చూస్తాం ఈరోజు నీవు నేను అటువంటి విశ్వాసాన్ని కనపరిచే వారంగా ఉందాం దేవుని కార్యం మన జీవితంలో జరిగేలాగా మనం చూసుకుందాం దేవుని అడుగుదాం దేవుని సన్నిధిలోనికి వెళ్దాం ఆయన సన్నిధిని మనం తాకుదాం ఆయన సన్నిధి మనల్ని తాకేలాగా మనం ఆయన సన్నిధికి చేరువుగా ఉందాం గొప్ప క్రియలు మన జీవితాల్లో చూద్దాం అటువంటి కార్యాలు మన జీవితంలో జరగాలని ప్రార్థిద్దాం తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి ధ్యానాన్ని మనం ముగించుకుందాం సర్వోన్నతుడ జీవాధిపతి గొప్పదేవ మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా పక్షవాయువు గల వ్యక్తి గురించి మేము ఈరోజు ధ్యానం చేసాం కొద్ది నిమిషాలు ప్రభు మా జీవితాల్లో దాన్ని అన్వయించుకొని ప్రభా విశ్వాసము కలిగిన వారమై ఆటంకాలను జయించుకొని నీ సన్నిధికి చేరు మాకు కృపను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం తద్వారా మా జీవితాల్లో ఉన్న ప్రతి సంకెళ్ళు తెగిపోవునట్లుగా మీరు సహాయించండి ఈరోజు ఈ మాటలు వింటున్న వారిలో ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు సమస్త మెరిగిన దేవుడవు గనుక వారు ఏ సంఖ్యల చేత బంధించబడి ఉన్నప్పటికీ ప్రభ ప్రతి సంఖ్యలు కూడా తెగిపోవునుగాక సంపూర్ణ విడుద సంపూర్ణమైన విడుదల ప్రతి ఒక్కరు అనుభవించునుగాక సంపూర్ణమైన స్వస్థత ప్రతి ఒక్కరు అనుభవించునుగాక విశ్వాసముతో ఒకవేళ విశ్వసించలేనటువంటి స్థితిలో ఎవరైనా ఉంటే వారి కొరకు మరొకరు విశ్వసిస్తూ ఉంటే అయినా సరే మీరు గొప్ప కార్యాలు జరిగించండి నాయన ప్రభు పక్షివాయువు కొలవాడు రాలేక పోయినటువంటి స్థితి రాగలిగిన స్థితిలో అతను లేడు కానీ తన వారు తను తీసుకొచ్చినప్పుడు నువ్వు కార్యం జరిగించావు ప్రవ్వ ఏ రూపేణైనా సరే దగ్గరికి వచ్చినప్పుడు కార్యాన్ని చేసేవాడవు మీకు సమీపంగా వచ్చినప్పుడు తాకే దేవుడు ప్రవ్వ ఈ మాటలు ఈ ప్రార్థనలు ఏకేపీ వస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ వారి యొక్క పరిస్థితిని మీరు చూడండి నాయన గొప్ప విడుదల మీరు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం నీ కృప నీ సన్నిధానం ప్రతి ఒక్కరి పట్ల మీరు అనుగ్రహించమని ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ఏసు ది వినామని అడిగి వేడుకొని నాము తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనందరికి తోడే కాపాడునుగాక ఆమెన్